పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలి గ్రామానికి చెందిన దళిత యువకుడు సతీష్ పై దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుల బినామీ వెంకట్ను తక్షణమే అరెస్ట్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుడిని పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కానూరి మాధవరాయుడు, ఎస్సీసీఎల్ నాయకులు వరిగేటి కిరణ్, సుందరపు వెంకటరావు తదితరులున్నారు. ప్రతి వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం పోలీసు వ్యవస్థలో కూడా అంటే మీరు తప్పు అనుకోకండి సార్. కొంతమంది వ్యక్తులు పెద్ద ఆఫీసర్లతో కూడా అటుమారుస్తాను ఇటు మారుతాననే పరిస్థితులు అక్కడ ఉన్నాడు. ప్రతి వ్యవస్థని బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ అంతకుముందు కేసు కట్టినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ వేసి అసలు పక్కన పెట్టేసే తప్ప పట్టించుకోలేదు సార్. అది నిన్న కూడా మీరు వీడియో చూస్తే సార్ పోలీసులు గెంటేసి మరి కొట్టేస్తున్నారు. ఏంటి సార్ రౌడీజం అది? మీరంటే మా అందరికీ భయం గౌరవం అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని గెంటేస్తే ఇంకా మాలంటే బతనెత్తాడు సార్. మీరున్నప్పుడే రక్షణ లేకపోతే మాలంటే బతనెత్తాడు సార్. సార్ మేము పోలీస్ వ్యవస్థ ఏమన్నా సార్ పోలీస్ వ్యవస్థ ఉన్నారు కాబట్టి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.